నమ్మకమైనవి ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలోని సింహాచలం దేవస్థానంలో సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఆయన ఆలయాల్లో దురదృష్టవశాత్తు ఒకటి రెండు సంఘటనలు జరిగినా మిగిలిన చోట్ల రాజకీయంగా కుట్రపూరితంగా మత కల్లోలం సృష్టించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. చంద్రబాబు ఆయనకు అనుకూలంగా ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు కలిసి మత కలహాల ద్వారా శాంతి భద్రతల సమస్యలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిపై సిబిఐ విచారణ కూడా వేయాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. చంద్రబాబు కొత్త ఎజెండాను తీసుకువచ్చి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ ముందు అవన్నీ పిల్లి మొగ్గలేనని కొట్టిపారేశారు. పార్టీ వైపు నుంచి కూడా మా నిర్ణయాలు మేము పార్లమెంట్లో చెప్పడం కూడా జరిగింది. మా పార్లమెంట్ ఫోర్ లీడర్ విజయసాయిరెడ్డి గారు కూడా దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక రెండోది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనలో రకరకాలైన సంక్షేమ కార్యక్రమాలతోటి పరిపాలన సుభిక్షంగా ప్రజలందరూ ఇలాంటి కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడాను ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల యొక్క సహకారం వలన సంతోషంగా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మత కలహాలు అనేటువంటి ఒక ప్రస్తావనతోటి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు వారికి మద్దతుగా ఉన్నటువంటి కొంతమంది పార్టీలు మత కలహాల ప్రస్తావన తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఒక మతానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఒక మతానికి ప్రాధాన్యత లేదు, లేదా ఒక వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఒక వర్గానికి మద్దతు ఇస్తున్నారు అనేటువంటి రకరకాలైనటువంటి ప్రస్తావనలు తీసుకొచ్చి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య మత కలహాల ద్వారా సృష్టించాలనేటువంటి ఒక ఆలోచన ఒక కుట్ర జరుగుతున్న పరిస్థితులు. ఎక్కడా ఏ విధమైనటువంటి మత కలహాలు లేవు. దురదృష్టవశాత్తు అంతర్వేదిలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఒక దురదృష్టకరమైన సంఘటన రగతం మరి ప్రమాదవశాత్త యాదృచ్ఛికంగానే ఏ విధంగా జరిగినటువంటిది ఒక సంఘటన జరిగింది. దురదృష్టం అందుకు అనుమానం లేదు. దాని మీద కూడా నిష్పాక్షపాతమైన విచారణ జరగాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అని కూడా ప్రభుత్వం డిమాండ్ కోరటం జరిగింది. ఆల్రెడీ పార్లమెంట్ సాక్షిగా కూడా మా సభ్యులు ప్రస్తావన చేయడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది, మత ప్రస్తావనలు వస్తున్నాయి, మత కలహాలు జరుగుతున్నాయి అని చెప్పినట్టు ఒక ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ఎజెండాని తెర మీద తీసుకురావడం అనేటువంటిది సరైన పద్ధతి కానే కాదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ మీకు మద్దతు ఉన్న పార్టీలు కానీ ఎన్ని పిల్లి మొగ్గలేసినప్పుడు కూడాను మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి ప్రజా కార్యక్రమాలు పరిపాలనా విధానం కింద మీరు దిగదుడిపే కాబట్టి ఎప్పటికైనా కానీ ఆ మత కలహాలు అనేటువంటి ప్రస్తావన ఒక మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఒక మతానికి ఎక్కువ తక్కువ ప్రాధాన్యత అనేటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకురావద్దు, దానివల్ల మీరే నష్టపోతారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. హాయోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.